హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిసెంబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్లో మనం ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని నేర్ చేసుకుందాం. ద ఫస్ట్ కరెంట్ అఫైర్ అండి ఆర్ట్ అండ్ కల్చర్లో కనుక చూసినట్టయితే సాంగాయ్ ఫెస్టివల్. సో ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన చిన్న పాయింట్స్ ఏంటంటే అండి, నెంబర్ వన్, వేర్ డస్ దిస్ షాంగాయ్ ఫెస్టివల్ టేక్స్ ప్లేస్? షాంగాయ్ ఫెస్టివల్ వచ్చేసండి మణిపూర్లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి? మణిపూర్లో జరుగుతుంది. వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ ఫెస్టివల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ మణిపూర్ అనగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఎ టూరిస్ట్ అట్రాక్షన్ ఫెస్టివల్. ఈ యొక్క షాంగాయ్ ఫెస్టివల్ యొక్క పేరు షాంగాయ్గా ఎందుకు పెట్టారంటే, ఇక్కడ మాత్రమే కనిపించేటటువంటి షాంగాయ్ అనే ఒక జింక జాతి లేదా డీర్కి సంబంధించి ఈ పేరు పెట్టామన్నమాట. షాంగాయ్, ఇట్స్ అన్ ఎండేంజర్డ్ డీర్ విచ్ ఇస్ ఓన్లీ ప్రజెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మణిపూర్. ముఖ్యంగా చెప్పాలంటే అండి, ఈ షాంగాయ్ జాతికి చెందినటువంటి ఈ డీర్ ఏదైతుందో మనకి లోక్టక్ లేక్, మణిపూర్లో ఉన్నటువంటి లోక్టక్ లేక్, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి, ఇక్కడ ఫ్లోటింగ్ బయోమాస్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఫ్లోటింగ్ బయోమాస్. నీటిపైన తేలియాడేటటువంటి కొన్ని ఐలాండ్స్ కనిపిస్తాయి. అక్కడ మాత్రమే దొరికేటటువంటి పుండీస్ అంటాం వీటిని. ఏమంటాం? పుండీస్. అక్కడ మాత్రమే దొరికేటటువంటి ఈ పుండీలని ఆహారంగా చేసుకొని జీవిస్తున్నటువంటి ఈ షాంగాయ్ డియర్స్ పేరు పైనే ఈ యొక్క షాంగాయ్ ఫెస్టివల్ పేరు అనేది మనం పెట్టుకున్నామన్నమాట. ప్రతి సంవత్సరం జరుగుతుందండి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫెస్టివల్ ఆఫ్ వన్నెస్. షాంగాయ్ ఫెస్టివల్ ఏమని పిలుస్తామండి? ఫెస్టివల్ of oneness. Very, very important. Okay, so that's what Manipur Shanghai festival 2022 November last week varaku jarigindandi. It is also called as festival of oneness. So very important points anamata ivanni kuda. ఓకే, ఈ షాంగాయ్ ఫెస్టివల్ గురించి నేను చెప్పినటువంటి అన్ని పాయింట్స్ మళ్ళీ నేను ఇక్కడ మీకు టైప్ ఆఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేశాను. ద థీమ్ ఆఫ్ ద ఈవెంట్ ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ వన్నెస్. అందరినీ ఒకటి చేసుకుంటూ నడిపేటటువంటి ఫెస్టివల్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫెస్టివల్ని పార్టిసిపేట్ చేస్తుంటారండి. 13 వెన్యూస్, 6 డిస్ట్రిక్ట్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఈ యొక్క మణిపూర్లో ఉన్నటువంటి షాంగాయ్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో మణిపూర్ ట్రెడిషనల్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అయినటువంటి రాస్ లీలాని కూడా మనకి అక్కడ ప్లే చేసి చూపిస్తారండి. అలానే మణిపూర్కి చెందినటువంటి ఫేమస్ మార్షల్ ఆర్ట్స్ ఫామ్ అయినటువంటి తంగ్తా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్ట్స్ అండ్ కల్చర్లో మీరు నేర్చుకుంటారు. తంగ్తా ఈజ్ ఎ మార్షల్ ఆర్ట్స్ ఫామ్ విచ్ రిలేట్స్ టు మణిపూర్. అలానే మణిపూర్కి చెందినటువంటి డిఫరెంట్ స్పోర్ట్స్ని ముఖ్యంగా చెప్పాలంటే, మోస్ట్ నోటబుల్ ఈజ్ సగోల్ కంజి. ఓకే, సగోల్ కంజే ఆర్ సగోల్ కంజే, ఇట్స్ ఎ మోడర్న్ ఫామ్ ఆఫ్ పోలో. ఒక హార్స్ పైన కూర్చొని ఒక బంతిని గోల్లోకి వేయడమే గోల్గా పెట్టుకొని నడిచేటటువంటి స్పోర్ట్స్, దట్ ఈజ్ సగోల్ కంజే. సో ఈ స్పోర్ట్ ఈవెంట్ కూడా ఈ యొక్క పూర్తి ఫెస్టివల్లో మేజర్ అట్రాక్షన్గా మనకు కనిపిస్తుంది. మణిపూర్కి చెందినటువంటి కల్చరల్ ట్రెడిషన్స్, డ్యాన్స్ ఫామ్స్, ఫుడ్ అన్నిటినీ కూడా డిస్ప్లే చేసేందుకు గాను ఈ యొక్క పూర్తి ఈవెంట్లో చాలా చోట్లలో మనకి వెన్యూస్ అనేటివి క్రియేట్ చేశారు. సో నెక్స్ట్ షాంగాయ్ డియర్, యాజ్ ఐ సెడ్ యూ, ఇట్స్ ఎ బ్రౌన్ యాంట్లర్ డియర్. బ్రౌన్ కలర్ కొమ్ములు కలిగినటువంటి డియర్ అండి. ఇట్ ఈస్ ఓన్లీ ఫౌండ్ ఇన్ మణిపూర్లో మాత్రమే. అది కూడా లోక్టక్ లేక్లో ఉన్నటువంటి పుండీలని ఆహారంగా సేవిస్తూ బతికేటటువంటి ఒక డియర్. ఈ పుండీస్ అనేటివి మనకి కీబుల్ లంజావో నేషనల్ పార్క్లో కనిపిస్తాయి. ఓకే, కీబుల్ లంజావో నేషనల్ పార్క్. ఈ షాంగాయ్ జాతికి చెందినటువంటి డీర్ యొక్క ఐయుసిఎన్ స్టేటస్ మిమ్మల్ని ఎవరైనా అడిగితే దాని స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇదే నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఇంకో చోట కూడా ఒక ఫేమస్ ఫెస్టివల్ జరుగుతుందండి. ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్గా పిలువబడేటటువంటి హార్న్బిల్ ఫెస్టివల్. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే నాగాలాండ్లో జరుగుతుంది. హార్న్బిల్ ఫెస్టివల్ హ్యాపెన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ నాగాలాండ్. ఓకే, సో రీసెంట్లీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి జగదీప్ ధన్కర్ గారు 23rd ఎడిషన్ ఆఫ్ హార్న్బిల్ ఫెస్టివల్ని లాంచ్ చేసేందుకు గాను నాగాలాండ్ని విజిట్ చేశారని అందుకు గానేది కరెంట్ అఫైర్స్లో నిలిచింది. నాగాలాండ్లో జరిగేటటువంటి ఈ హార్న్బిల్ ఫెస్టివల్ని ఫెస్టివల్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్గా పిలుస్తూ ఉంటాం. షాంగాయ్ ఫెస్టివల్ ఏమని పిలిచామంటే ఫెస్టివల్ ఆఫ్ వన్నెస్.
ఇది ఫెస్టివల్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్. డిసెంబర్ నెలలో జరిగిందండి, 10 రోజుల పాటు జరిగింది. ఇక్కడ కూడా సేమ్ నాగా హెరిటేజ్, నాగా కల్చర్కి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్స్, ఆర్ట్ ఫామ్స్ అన్నిటిని కూడా వీళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. ఓకే, సో వివిధ ట్రైబ్స్కి చెందినటువంటి, నాగాలో ఉన్నటువంటి డిఫరెంట్ ట్రైబ్స్ అందరూ కూడా ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారన్న విషయాన్ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సింప్లీ రిమెంబర్, వేర్ డస్ ద హార్న్బిల్ ఫెస్టివల్ టేక్స్ ప్లేస్? ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్. నెక్స్ట్, జిఐ ట్యాక్స్ ఆల్రెడీ చూస్తూ వస్తున్నామండి. తెలంగాణ కరెంట్ అఫేర్స్లో కూడా నేను మీకు చెప్పాను, తాండూర్ రెడ్ గ్రామ్ వచ్చేసి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దక్కించుకున్నాను కూడా మనం నేర్చుకున్నాం. అయితే సిమిలర్ వేలో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ దక్కాయండి ఇదే డిసెంబర్ నెలలో. అందులో ఒకటి వచ్చేసి అస్సాంకి చెందినటువంటి ఒక ట్రెడిషనల్ హ్యాండ్ వువెన్ క్లాత్ అయినటువంటి గమోసా. ఓకే, గమోసాకి కూడా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దక్కింది. ఇట్స్ లైక్ ఎ టవల్. ట్రెడిషనల్ ఫెస్టివల్స్లో ఇతరులకి గౌరవార్థం ఈ యొక్క గమోసాని అందిస్తూ ఉంటాం. ఒక టవల్ లాగా, ఒక కర్చీఫ్ లాగా కూడా వాడుతూ ఉంటాం. సో సింపుల్గా అడుగుతారు, గమోసా అనే జిఐ ట్యాగ్ రీసెంట్లీ ఏ రాష్ట్రానికి చెందింది? లేదా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా టీఎస్పిఎస్సి వారికి మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చేసి టీఎస్పిఎస్సి వారి యొక్క ఎంసీక్యూ ప్యాటర్న్లో చాలా ఫేవరెట్ అండి. సింపుల్గా ఇస్తారు, రీసెంట్ జిఐ ట్యాగ్ స్టేట్. ఇక్కడ ఏమిస్తారు, జిఐ ట్యాగ్స్ ఇస్తారు, ఇక్కడ రాష్ట్రాలు ఇస్తారు. ఆ జిఐ ట్యాగ్లు ఏ రాష్ట్రాల వరకు ఇచ్చామో, సో అప్పుడు గమోసా అనే ఒక ట్రెడిషనల్ హ్యాండ్ వువెన్ క్లాత్ ఏ రాష్ట్రానికి చెందింది అని మిమ్మల్ని అడిగినప్పుడు అది అస్సాం రాష్ట్రానికి చెందినట్టుగా మీరు గుర్తించాలి. ఓకే, సో గమోచా లేదా గమోసా, ఇట్స్ ఏ ట్రెడిషనల్ అస్సాం హ్యాండ్ వువెన్ క్లాత్. ఓకే, ఇది అస్సాంలోనే కనిపిస్తుంది, దీనికి జిఐ ట్యాగ్ వచ్చిందండి. 2017లోనే దీనికి జిఐ ట్యాగ్ అప్లికేషన్ పెట్టారు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత దే ఫైనల్లీ గాట్ దిస్ జిఐ ట్యాగ్. నెక్స్ట్ అండి, కేరళకి చెందినటువంటి 5 అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి మనం జిఐ ట్యాగ్లు దక్కాయి. ఆ 5 అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఏంటివో కూడా నేర్చుకోవాలి. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కొంత ప్రొనౌన్సియేషన్లో కొంత కష్టంగా ఉన్నప్పటికీ మీరు గుర్తుపట్టడంలో, కొంత ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈ పేర్లు మీకు చాలా ఉపయోగపడతాయి. కేరళ రాష్ట్రానికి చెందినటువంటి 5 అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్లు దక్కాయి రీసెంట్లీ. అందులో ఒకటి వచ్చేసి అట్టపాపిడి, అటుకొంబు, ఆవర, ఇవి బీన్స్ అండి. నెక్స్ట్ అట్టపాపిడి తువ్వర, దిస్ ఈజ్ ఎ రెడ్ గ్రామ్. నెక్స్ట్ వచ్చేసి ససమీ సీడ్స్ అంటే నువ్వులు, దట్ ఈస్ ఒనటుకారా ఎల్లు. నెక్స్ట్ వచ్చేసి కంతలూర్, వట్టవాడ్, వెలుతుల్లి, దట్ ఈజ్ గార్లిక్, వెల్లుల్లి అండి. నెక్స్ట్ కొండుగల్లూర్ పొట్టువేర్లి, దట్ ఈస్ కాల్డ్ సాప్ మిల్లన్. ఓకే, ఈ పిక్చర్లో చూడొచ్చు, ఒక సొరకాయలాగా కనిపించేటటువంటి ఎల్లిపాయలు కానివ్వండి, సొరకాయ కానివ్వండి, నువ్వులు కానివ్వండి. ఓకే, దిస్ ఆల్ గాట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సి, దిస్ ఈస్ ద రెడ్ గ్రామ్. సో దీస్ ఆర్ ద బ్లాక్ టిల్, దిస్ ఈజ్ గార్లిక్ అండ్ దిస్ ఈజ్ మెలన్. ఓకే, సో దీస్ ఆర్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఆఫ్ కేరళ 5 అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి. గమోసా వచ్చేసి అస్సాంలో ఉన్నటువంటి క్లాత్కి. తెలంగాణ నుంచి ఏం ఎన్నికైందండి, ఇక్కడ ఇచ్చారనమాట ఇంకా ఎక్స్ట్రా. గమోసా ట్రెడిషనల్ క్రాఫ్ట్ ఆఫ్ అస్సాంకి జిఐ ట్యాగ్ ఇచ్చాం. అలానే అలీబాగ్ వైట్ ఆనియన్, మహారాష్ట్రకి చెందినటువంటి అలీబాగ్ వైట్ ఆనియన్ ఏదైతే ఉందో దానికి కూడా జిఐ ట్యాగ్ దక్కిందండి. అలానే లడాక్లో పెరిగేటటువంటి రక్సే కార్పో ఆప్రికాట్, ఆప్రికాట్ అనేది ఒక ఫ్రూట్, ఇట్స్ ఆల్సో ఏ డ్రై ఫ్రూట్. లడాక్కి చెందినటువంటి రక్సే క్యాప్రో ఆప్రికాట్కి కూడా మనకి జిఐ ట్యాగ్ దక్కింది. నెక్స్ట్ తాండూర్ రెడ్ గ్రామ్ ఇన్ తెలంగాణ. సింపుల్గా మ్యాచింగ్లో ఇస్తానండి, తాండూర్ రెడ్ గ్రామ్ ఏ రాష్ట్రం. ఓకే, నెక్స్ట్ మనకి సింపుల్గా వచ్చేసి అలీబాగ్ వైట్ ఆనియన్ ఏ రాష్ట్రానికి చెందింది, మహారాష్ట్ర. నెక్స్ట్ గమోసా లేదా గమోచా ఏ రాష్ట్రానికి చెందింది, అస్సాం. నెక్స్ట్ ఇస్తాడు క్యాప్రో ఆప్రికాట్ ఏ రాష్ట్రానికి చెందింది, లడాక్ అనే యూనియన్ టెరిటరీకి చెందింది. సో ఈ విధంగా మ్యాచింగ్ ఇచ్చినప్పుడు దయచేసి మీరు గుర్తుపెట్టగలగాలి. ఓకే, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అండి, మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద మనకి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇస్తారు. దీని యొక్క లైఫ్ టైం వచ్చేసి 10 ఇయర్స్ బేసికలీ. ఓకే, 1999లో భారత ప్రభుత్వం వారు జియోగ్రఫికల్ ఇండికేషన్స్కి సంబంధించినటువంటి లాని పాస్ చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అండి, వరల్డ్స్ ఫస్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి పామ్ లీఫ్ మ్యానుస్క్రిప్ట్ మ్యూజియం ఎక్కడ లాంచ్ చేశామంటే కేరళ స్టేట్లో లాంచ్ చేశాం. ప్రపంచంలోనే మొట్టమొదటి
తాళపత్రాలకు చెందినటువంటి ఒక మ్యూజియంని ఎక్కడ చేశామంటే కేరళ క్యాపిటల్ దట్ ఈస్ ఇన్ తిరువనంతపురంలో. ఓకే, వరల్డ్స్ ఫస్ట్ పామ్ లీఫ్ మ్యానుస్క్రిప్ట్ మ్యూజియం వేర్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అని అడిగినప్పుడు తిరువనంతపురం కేరళ. 600 AD నుంచి మొదలుకొని తిరువనంతపురం సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కొన్ని వందలాది మ్యానుస్క్రిప్ట్స్ని ఈ మ్యూజియంలో డిస్ప్లే చేస్తున్నారండి. కేవలం తిరువనంతపురం సామ్రాజ్యమే కాకుండా కొచ్చి మరియు మలబార్కి సంబంధించినటువంటి ఇతర మ్యానుస్క్రిప్ట్స్ని కూడా మనం ఈ యొక్క తిరువనంతపురంలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి పామ్ లీఫ్ మ్యూజియంని మనకి డిస్ప్లే చూడడానికి కుదురుతుంది. ఆల్మోస్ట్ 187 మ్యానుస్క్రిప్ట్స్ అండ్ అదర్ ఆర్టిఫాక్ట్స్ రిలేటెడ్ టు ద ఫార్మర్ కింగ్డమ్ ఆఫ్ తిరువనంతపురం. ట్రావెన్కోర్ కింగ్డమ్ అనేది ఒకటి ఉండేదండి స్వతంత్రానికి ముందు. ఆ తర్వాత ట్రావెన్కోర్ కింగ్డమ్ని మలబార్ మరియు కొచ్చితో కలిపి ప్రస్తుతం ఉన్నటువంటి కేరళ రాష్ట్రంగా రూపొందించుకున్నామన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అండి, రీసెంట్లీ 2500 సంవత్సరాల క్రితం నాటి ఒక లాంగ్వేజ్కి సంబంధించినటువంటి కోడ్ని మన భారతీయుడైనటువంటి రిషి అతుల్ రాజ్ పోపాట్ ఓకే అనే వ్యక్తి క్రాక్ చేశారనమాట. సో దీన్ని అడగవచ్చు అడగకపోవచ్చు, బట్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాట్ యు హ్యావ్ టు లెర్న్. మనకి పణినీస్ అష్టాధ్యాయ, మీరు ఎన్షియంట్ ఇండియా చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది, సంస్కృతంలో మొట్టమొదటి గ్రామర్ బుక్. గ్రామర్ అనేది అంత సింపుల్ కాదండి, గ్రామర్ అంతా కూడా ఒక రూల్ ప్రకారంగా నడుస్తుంది. మీరు ఒక ఇంగ్లీష్ గ్రామర్ చదువుతున్నప్పుడు వర్బుక్ ముందు ఏం రావాలి, వర్బుక్ తర్వాత ఏం రావాలి, పాస్ట్ టెన్స్ అయితే ఏం రావాలి, ఫ్యూచర్ టెన్స్ అంటే ఏం రావాలి అనేది ఒక రూల్ బేస్డ్ స్ట్రక్చర్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను, కంప్యూటర్ అనేది ఎలా నడుస్తుందండి. మీరు కంప్యూటర్కి కొన్ని రూల్స్ ఇస్తారు, ఎంటర్ ఒత్తితే ఇది చేయాలి, ఆన్ ఒత్తితే ఏస్ అనాలి, నో ఒత్తితే నో అనాలి, ఇలా కొన్ని డైరెక్షన్స్ ఇస్తారు. అంటే యూఆర్ కోడింగ్ ఏ కంప్యూటర్, ఒక కోడ్ ఇస్తాం, అప్పుడే కంప్యూటర్ రిలేటెడ్ అవుట్పుట్ని ఇస్తుంది. అలానే లాంగ్వేజ్ యొక్క రూల్స్ కూడా ఒక కంప్యూటర్ అండి. అంటే ఒక లాంగ్వేజ్, ఇప్పుడు ఒక లాంగ్వేజ్లో కథ రాయాలి, పోయం రాయాలి, మీనింగ్ కరెక్ట్గా ఉందా, ఒక సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేది కూడా ఒక కోడే అన్నమాట. అలాంటి కోడ్ అనేది పణినీ అష్టాధ్యాయలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే పణినీ గారు రచించారనమాట. సంస్కృతానికి సంబంధించినటువంటి గ్రామర్ బుక్ ఏంటది, పణినీ అష్టాధ్యాయ. అష్టాధ్యాయ పణినీ అష్టాధ్యాయ ఫస్ట్ గ్రామర్ బుక్ ఆఫ్ ద వరల్డ్గా కూడా మనం పిలుచుకుంటాం అన్నమాట. ఇందులో పణినీ గారు ఆనాడే కొన్ని రూల్స్ ఇచ్చారనమాట. పదం ముందేది రావాలి, తర్వాత ఏది రావాలి, రెండు పదాలు కనుక క్లాష్ అయినప్పుడు అందులో ఏ దానికి ముఖ్యమైన దేనికి ప్రిఫరెన్స్ ఎక్కువ వస్తుందని కొన్ని రూల్స్ ఇచ్చారు. అందులో ఒక రూల్ పైన, మెటా రూల్ అని ఒక రూల్ ఉంది, ఆ రూల్ పైన ఎప్పుడు క్లాష్ జరుగుతూ ఉండే, అసలు ఎలా ఫామ్ అవుతుంది, గ్రామటికల్ మీనింగ్ రావట్లేదని, ఆ రూల్కి సంబంధించి ఎప్పుడు కూడా ఒక నాలెడ్జ్ క్లారిటీగా లేకుండే. సో దానిని 2500 సంవత్సరాల తర్వాత భారతదేశానికి చెందినటువంటి రిషి అతుల్ రాజ్ పోపట్ అనే వ్యక్తి దాన్ని క్రాక్ చేసి, లేదు ఈ రూల్ యొక్క రియల్ మీనింగ్ ఏంటో వారు ప్రూవ్ చేయడం జరిగింది. అందుకు గాను ఇది న్యూస్లో ఉంది. ఓకే, పణినీ అష్టాధ్యాయ గారికి సంబంధించినటువంటి, సంస్కృతానికి సంబంధించినటువంటి గ్రామటికల్ రూల్ని ఇటీవల కాలంలో ఏ భారతీయుడు క్రాక్ చేశారంటే రిషి అతుల్ రస్తోగి లేదా రాజ్పోపట్, రిషి అతుల్ రాజ్పోపట్, స్మాల్ కరెక్షన్. లేదా మిమ్మల్ని ఇటీవల కాలంలో ఏ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి కోడ్ని క్రాక్ చేయడం జరిగిందంటే సంస్కృత లాంగ్వేజ్. ఎవరి రచనలో పణినీ అష్టాధ్యాయకి సంబంధించి అన్న పూర్తి వివరాలు నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ఫ్రెండ్స్, 3 ఇంపార్టెంట్ హెరిటేజ్ స్ట్రక్చర్స్ని వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్లో చోటు దక్కిందండి. ఓకే, దీస్ ఆర్ నాట్ వరల్డ్ హెరిటేజ్ సైట్, వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్. సింపుల్ డిఫరెన్స్ చెప్తాను. వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే యునెస్కో వారి చేత రికగ్నైజ్ చేయబడినటువంటి ఒక సైట్, ఫర్ ఎగ్జాంపుల్ మన రామప్ప. కానీ ఫ్యూచర్లో కూడా కొన్ని సైట్లను మనం రికగ్నైజ్ చేయాలి కదా. సో అలా సడన్గా ఒక సైట్ని చూస్ చేసి పంపాలంటే మనతో కాదు. సో ఇలా మనం ఏం చేస్తామంటే, మన దేశంలో కొన్ని ఇంపార్టెంట్ ఆర్కిటెక్చరల్ సైట్స్ని, మాన్యుమెంట్స్ని గుర్తించి వాటిని యునెస్కో వారి యొక్క వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్కి పంపిస్తాం. పంపించిన తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ వాటి సంరక్షణ కొరకు కొన్ని కేర్ ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేస్తాం. వాటిని గమనించినటువంటి యునెస్కో వారు, అవును దీనికి అంత ప్రత్యేకత ఉంది, మీరు కావాల్సినటువంటి స్టెప్స్ తీసుకున్నారు, దీనికి జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు, దీనికి అంత చరిత్ర కూడా ఉందని వాళ్ళు రికగ్నైజ్ చేస్తారనమాట. సో అలాంటి లిస్టే ఈ టెంటేటివ్ లిస్ట్.
అయితే ప్రస్తుతం ఒక మూడు ప్రదేశాలు రెండు గుజరాత్ లో ఉన్నాయండి ఒకటి వచ్చేసి త్రిపుర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మూడు ప్రదేశాలకు మనకి యునెస్కో టెంటేటివ్ లిస్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్ లో చోటు దక్కింది మరి ఆ మూడు ప్రదేశాలు ఏంటో తెలుసుకోవాలి కదా తెలుసుకుందాం మొదటి ప్రదేశం వచ్చేసి వాద్నగర్ ఇది గుజరాత్ లో ఉందండి సోలంకి డైనాసిటీ 12వ శతాబ్దంలో ఉన్నటువంటి సోలంకి డైనాసిటీ వారి చేత నిర్మించబడినటువంటి ఒక ప్రదేశమే వాద్నగర్ ఇక్కడ బుద్ధిస్ట్ హెరిటేజ్ కి సంబంధించి సోలంకి ఎలా సోలంకి డైనాసిటీ గురించి సంబంధించినటువంటి ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్ అన్నీ కూడా 2008వ సంవత్సరం యొక్క తవ్వకాల్లో మనకి బయటపడ్డాయండి రూన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మానిస్టరీ అండ్ లార్జ్ తోరణాస్ మనకి తెలంగాణ తోరణం కాకతీయుల తోరణం ఎలానో అలానే సోలంకి డైనాసిటీకి చెందినటువంటి 40 అడుగుల భారీ తోరణాలనేటివి అక్కడ కనుగొనబడ్డాయి ఓకే సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి మూడు వరల్డ్ హెరిటేజ్ సైట్ టెంటేటివ్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది ఒకటి వాద్నగర్ గుజరాత్ నెక్స్ట్ వచ్చేసి మొదెరా సన్ టెంపుల్ ఇది గుజరాత్ లోనే మొదెరా సన్ టెంపుల్ అద్భుతమైన ఆర్కిటెక్చర్ కలిగినటువంటి ఈ మొదెరా సన్ టెంపుల్ దీంట్లో ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకి గుజరాత్ ఆర్కిటెక్చర్ మనూరు గుజరా ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటుంది ఓకే గుజరా ప్రతిహార టైంలో దీన్ని నిర్మించబడింది వెరీ వెరీ ఫేమస్ సన్ టెంపుల్ ఈ సన్ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి ఈక్వినాక్సెస్ అంటే ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ డే అండ్ నైట్ అనేది సంవత్సరంలో రెండు సార్లే కుదురుతుందండి అలాంటి సమయంలో ఈ మొదెరా సన్ టెంపుల్లో గర్భగుడిలో నే మనకి సన్లైట్ డైరెక్ట్గా కనిపిస్తుంది అనమాట అలాంటి ప్రత్యేకత కలిగినటువంటి ఒకే ఒక గుడి ఏదైనా ఉందంటే మొదెరా సన్ టెంపుల్ సంవత్సరంలో రెండు సార్లు గర్భగుడిలో మెయిన్ మేజర్ దేవుడి పైన మీకు సన్లైట్ కనిపిస్తుంది సో దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈజ్ రాక్ కట్ కల్చర్స్ ఆఫ్ ఉన్నకోటి త్రిపురలో ఉందండి ఇది ఉన్నకోటి త్రిపుర అసలు ఉన్న కోటి అంటే ఒకటి తక్కువ కోటి ఒకటి తక్కువ కోటి ఒక మంచి కథ ఉందండి ఉన్న కోటి గురించి ఏంటంటే మహాశివుడు ఇతర దేవుళ్ళందరూ ఒక కోటి మంది దేవుళ్ళందరితో కలిసి వెళ్తూ ఉంటారనమాట ఎక్కడికి వారణాసి వైపు వెళ్తూ ఉంటారనమాట సో చెప్తారు ఇక్కడ అందరం మనం రెస్ట్ తీసుకుందాం కానీ పొద్దున అందరూ కూడా 5 గంటలకల్లా లేచిన అతను రావాలి అని చెప్పేసి కండిషన్ పెడతారు మహాశివుడు అయితే ప్రొద్దున అయ్యేసరికి ఏ దేవుడు కూడా లేవరనమాట అప్పుడు మహాశివునికి కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ కూడా మీరందరూ కూడా రాళ్ళగా మారిపోవాలని శాపం పెట్టేసి మహాశివుడు అక్కడ నుంచి వారణాసి వైపు పయనిస్తారనమాట సో ఆ శాపం వల్లే ఇక్కడ అందరూ దేవతలందరూ రాళ్ళుగా ఏర్పడ్డారు ఇక్కడ కోటి మంది ఒకటి తక్కువ కోటి మంది దేవతలకు సంబంధించినటువంటి శిల్పాలు మనకు కనిపిస్తాయని ఈ యొక్క ఉన్నకోటి అనే ప్రదేశానికి ఒక చరిత్ర ఉందండి దీస్ ఆర్ ఆల్ రాక్ కట్ స్కల్చర్స్ ఆఫ్ ఉన్నకోటి ఏ రాష్ట్రంలో ఉంది త్రిపుర రాష్ట్రం ఓకే సో ఈ యొక్క ఉన్నకోటి అనే ప్రదేశంలో అశోకాష్టమి మేళా అనే ఒక మేళా కూడా జరుగుతుంది అద్భుతమైన ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది మహాశివుడి యొక్క ఆర్కిటెక్చర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఒకటి వచ్చేసి ఉన్నకోటి మొదెరా వాద్నగర్ ఈ మూడు ప్రదేశాలు యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో చోటు దక్కించుకునే అనే విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి హియర్ వీ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్ మై ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ థ్యాంక్ యూ